కథ చాలా బాగుంది కిషోర్. థ్యాంక్స్. మంచి అవార్డ్ సినిమా అవుతుంది. కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ అవుతుంది సార్. ప్రతి మనిషిలో ఉండే ఫీలింగే సార్ ఈ కథ. ఏమన్నమా, నాకైతే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్సే దీన్ని చూస్తారనిపిస్తుంది. నిరుత్సాహపడకు, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నీలో మంచి సినిమా టాలెంట్ కనబడుతుంది నాకు. చూడు, అందరికీ ఈజీగా నచ్చేది మెచ్చేది మంచి కథ తీసుకుంటే పోలా, లవ్ స్టోరీ. ఆ జానర్లో చాలా సినిమాలు వచ్చాయి కదండి. అరే, యూత్ వస్తూనే ఉంటారు, లవ్లో పడుతూనే ఉంటారు, లవ్ స్టోరీలు చూస్తూనే ఉంటారు. ఇట్ ఈస్ ఎ సైకిల్. నిజమేనండి, కానీ నాకు డిఫరెంట్ సినిమా తీసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక. లవ్ స్టోరీలు తీస్తే పేరు రాదా? జేమ్స్ క్యామరన్, టైటానిక్, 11 ఆస్కార్లు. లవ్ స్టోరీ కాదా? గ్రేట్ షోమెన్, రాజ కపూర్ సినిమా చరిత్రలో గ్రేట్గా ఎందుకు మిగిలిపోయాడు చెప్పు. అతను తీసిన ఆణిముత్యాలు లాంటి లవ్ స్టోరీల వల్లే. డిఫరెంట్ సినిమా తీయడం కాదమ్మా, తీసే లవ్ స్టోరీని డిఫరెంట్గా చెప్పామా లేదా? ఏంటి కానీ ఇప్పటికిప్పుడు లవ్ స్టోరీ అంటే ఎలా సార్? ఇప్పటిదాకా వచ్చిన లవ్ స్టోరీలు అన్నీ చూడమ్మా, ఏదో ఒకటి ఇన్స్పైర్ అవుతావు, డిఫరెంట్ లవ్ స్టోరీ వస్తుంది. ట్రై. దేవదాస్ ఎన్నిసార్లు చూసినా కళ్ళ మట్టి నీళ్ళు వస్తాయి కదా. అందుకే దాన్ని క్లాసిక్ అంటారు స్వీటీ. హే, లవ్ స్టోరీకి ఐడియా తట్టిందా? 1940 నుంచి వచ్చిన లవ్ స్టోరీలు అన్నీ చూశాను, టచ్ అయిన యాంగిలే లేదు. ఆలోచించు, ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేయగలదు. నా వల్ల కాదు, మనం కాలిఫోర్నియా వెళ్ళిపోదాం పద. ఈ లవ్ స్టోరీలు, టీనేజ్ రొమాన్స్లు నా వల్ల కాదు. ఐఎమ్ జస్ట్ నాట్ దట్ రొమాంటిక్. నాట్ దట్ రొమాంటిక్? ఎవరు నన్ను వెంటపడి చేస్ చేసి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు, ఎవరబ్బాది? అది ఎప్పుడు? వన్స్ అపాన్ ఏ టైం. యా, జస్ట్ 4 ఇయర్స్ బ్యాక్. అప్డే పోయిన రొమాన్స్. జస్ట్ ఫీల్ ద రొమాన్స్. కెన్ యు ఫీల్? స్టాప్ ఇట్. కెన్ యు ఫీల్? స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. కెన్ యు ఫీల్? స్టాప్ ఇట్. కెన్ యు ఫీల్? వస్తుంది ఆ ఫీలింగ్? స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ ప్లీజ్. అది హలాసన్, సిద్ధాసన యోగ. అలాగే చూస్తుంది, రెండు కాళ్ళు తల మీద తెచ్చిపెట్టి నమస్కారం చేస్తాడు. ఎన్నరయ్యా? ఐఎమ్ కిషోర్ తేరెడ్డి ఫ్రమ్ కాలిఫోర్నియా. ఐఎమ్ అప్పారావు అగర్వాల్, మదర్ రాజమండ్రి, ఫాదర్ రాజస్థాన్. నైస్ మీటింగ్ యూ. జాబ్ పోతే వచ్చేసారా? లేదండి, నేను రిజైన్ చేసి వచ్చాను. అమెరికా నుంచి వచ్చేసిన మా బావమరిది కూడా అదే చెప్తున్నాడు, రిజైన్ చేశానని. లేదండి, నేను నిజంగానే రిజైన్ చేసి వచ్చాను. ఎందుకు? ఓ సినిమా డైరెక్ట్ చేద్దామని. అందుబాటులో హాలీవుడ్ ఉండగా టాలీవుడ్ ఎందుకు? నేను తెలుగు అండి, తెలుగు సినిమా తీద్దామని. తెలుగుగా అయితే మంచి లవ్ స్టోరీ తీయండి, సూపర్ హిట్ అవుతుంది. అదే ట్రై చేస్తున్నానండి. కథా రెడీయా? యాక్చువల్లీ నేను ప్రేమ కథ కోసం వెతుకుతున్నాను. నన్ను అడగండి, నేను చెప్తాను. యా, రైట్. యు నో హూ ఐ యామ్? ఐ యామ్ కాలేజ్ లెక్చరర్. ఓ రియలీ? నౌ ఐ గాట్ ఇట్. మీ ముందు చాలా ప్రేమ కథలు నడుచుంటాయి, నాకు మంచి ప్రేమ కథ చెప్పరా? మంచిదో మామూలుదో నాకు తెలియదు. ఈ మధ్యన కళ్ళ ముందు జరిగిన ఓ లవ్ స్టోరీ కావాలంటే చెప్తాను. ప్లీజ్, మీకు టైం ఉంటే. లవ్ స్టోరీకి ముఖ్యంగా కావాల్సింది ఏమిటో చెప్పండి.
హీరో హీరోయిన్? నో 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 నో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. యా యు రైట్ యు రైట్. ఫస్ట్ అబ్బాయి, అదే మీ హీరో.